सूर्यापेट जिला कोदाड पट्ट गल काशीनाथम फंक्षन हाल नातीय डेंगू निवारण दिनोत्सव सदर्भंग वैद्य सिबंदी अधिकारक एएनएम मुनपल पारिशुद्य कार्मिक महिक अवगाहन कार्यक्रम निर्वहन जिधिकारी एएमओ షాబుద్దీన్ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జిల్లా అధికారి డిఎంహెచ్ ఓ డాక్టర్ కోటాచలం మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీ నారాయణలు డెంగ్యూ నివారణ మరియు ముందస్తు చర్యలపై అవగాహన కల్పిస్తూ మాట్లాడారు. తదనంతరం డెంగ్యూ నివారణ చర్యలు కరపత్రాన్ని ఆవిష్కరించారు. చిన్నపిల్లల్ని ఇంట్లో పడుకోబెట్టాలంటే కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి కుటుంబాలు అందరూ అవస్థపడ్డ పరిస్థితి మనం చూసినాం. ఈ దోమని నివారించుకోలేకపోతా ఉన్నాం, దోమ వల్ల సంక్రమించే వ్యాధుల్ని నివారించుకోలేకపోతా ఉన్నాం. మనకి యాదృచ్ఛికంగా జన్మత వచ్చే వ్యాధులు కొన్ని ఉంటే మనం తినే తిండి ఆహార వల్ల కొన్ని వ్యాధులు సంక్రమిస్తే ఏ కారణం లేకుండా దోమలు కుట్టడం వలన ప్రాణాంతకరమైన జబ్బులు వస్తున్నాయి అనేది మనం చాలా సందర్భాలను చూసినాం. కాబట్టి దీన్ని నివారించడానికి నివారణ చర్యలతో పాటు ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాల్సిన బాధ్యత అక్కడ దోమలు పెంచుతున్నారు. దోమలు బ్యాక్టీరియా దాన్ని కలిపి ఆ దోమ పెరగ వైరస్ రాకుండా చూసుకుంటుంది. సో భిన్నమైన ప్రయోగం చేస్తున్నాం వేరే దేశంలో, అక్కడ దోమలు బాగా పెంచి డెంగ్యూ రాకుండా చూస్తుంది. నేషనల్ డెంగ్యూ డే ఈరోజు జరుపుకుంటున్నాం. అంటే డెంగ్యూ వ్యాధి అనేది ఎలా వ్యాప్తి చెందుతుంది, నివారణ చర్యలు ఏమిటి, వాటిని ఏ పద్ధతిలో మరి దోమల పెరుగుదలను అదుపులో ఉంచాలి అనే దానిపైన మరి అవగాహన కార్యక్రమము ఆరోగ్య సిబ్బందికి, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు మరియు మున్సిపాలిటీ సిబ్బందికి కూడా మరి ఈరోజు డెంగ్యూ డే సందర్భంగా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగినది. విహారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం సమైక్యతో పనిచేసి డెంగ్యూని నివారించాము. అదేవిధంగా